అది అందరికీ కూడా కళ్ళు తెరవాలి ఇప్పుడు కుల ఇక్కడ కులాల గురించి మన కులస్తులు చేస్తే మన కుల సంతోషపడతాం వేరే కులస్తులు చేస్తే దాన్ని పట్టించుకోకపోవటం అలా ఉండకూడదు ఏ కులస్తులైనా కూడా ఒక త్యాగం చేస్తే ఒక పోరాటం చేస్తే దాన్ని అభినందించాలి ఆ రోజున మరి నాకు తెలీదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జరిగిన సంఘటనంతా టీవీలో చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారు నాకు మనకు కలిసినప్పుడు చెప్పారు నేను ఇన్స్పైర్ అయ్యాను నీ పోరాటం చూసి నువ్వు అంత ప్రాణాలకు తెగించి అంత పోరాటం చేసావంటే నేను కూడా నేను ఆదర్శంగా తీసుకున్నాను మీ గురించి చాలా మీటింగ్లో చెప్పాను అన్నాడు చెప్పాడు ఆయన రాజమండ్రి సభలో చెప్పాడు పోరాట యోధుడే కాదు నిజాయితీ పరుడు కూడా అలాంటి వాళ్ళు రాజకీయాలు అరుదుగా ఉంటారు నారాయణరావు గారు అని చెప్పి ఆయన చాలా సభలో చెప్పాడు మొన్న పెడలని చెప్పారు ఆయనకి నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే